నమస్తే రైతులందరికీ. ఈరోజు వచ్చేసి సీటీఎంలో తోటలు ఎట్లున్నాయో చూద్దామని చెప్పేసి అదే పనిగా వచ్చినాము. ఇప్పుడు దీని పగిరంతా ఆ తర్వాత మాట్లాడుకుందాం. సీటీఎంలో తోటలు అయితే బ్రహ్మాండం, ఆ 4 అడుగులు ఉన్నాయి, 5 అడుగులు ఉన్నాయి, కానీ చాలా సమస్యలు ఉన్నాయి సీటీఎం తోటల్లో. మా రైతన్న వచ్చేసి మన 5 ఎకరాలు కదా, మీరు ఈ 5 ఎకరాల్లో మీరు అనుభవిస్తున్న సమస్యలు ఏమన్నా? కాపు తక్కువ అండి, అది కాపు తక్కువ. నూలు కట్ రోగం అంటే అది చెట్టు చూడండి, బూజు ఉంటుంది, కాపు విద్యుత్ రండి, ఈ పక్క రండి, విద్యుత్ అంటే అది ఇట్లా కింద అంతా ఇట్లా ఎల్ల విషయం వస్తుంది అంటాడు. అది అదేమైందంటే పూత అంతా కట్ అయిపోయిపోయే వరకు ఏ మందులైనా కొట్టి ఏ మందులైనా వదిలి కంట్రోల్ కాదు. అక్కడ రైతును చెట్టు హైట్ పెరుగుతుంది, కానీ చూడ గ్రీనిక్స్ ఏమైనా తగ్గిందా? ఏమి తగ్గల ప్రాబ్లం, ఏమైనా పూత ఏమైనా తక్కువ ఉండదు, కాపు ఏమైనా తక్కువ ఉండదు, ఏం బాగుంది చూడదు. నాకేది బాగుంది, నేను దీనికి ఎకరాకి వచ్చిందని 10 మూటలు ఆపిండే, 5 మూటలు కాని అయిపోయింది, 3 మూటలు వచ్చిందని అందింపండి ఆయన, కాంప్లెక్స్ వచ్చిందని 10 మూటలు ఆయన, డ్రిప్ మంది వచ్చిందని వారానికి అంటే 2 మూటలు అంతా వేలాగ్ర టాప్ అండ్ టాప్ బ్రాండ్ వదిలింది, వేరే వేలాగ్ర తప్ప ఏం ఉదయం ఉండదు. అక్కడ రైతు ఆయన తోట అంతా బాగుంది, ఆయన చెప్పిన సమస్యలు విల్ట్ బ్యాక్టీరియా అటాక్ అయింది, అది వాస్తవమేనా లేదా? ఉండదు. తర్వాత పూత విపరీతంగా రాలిపోతుంది అంటారు, చూడండి పూత ఏమైనా నీకేం తక్కువ ఉండదు, చెట్టు ఏమైనా గోద్రెస్ లేదా, అన్ని ఈల్డింగ్ ఏమైనా లేదా, ఏమి ఏమవుతుంది అంటే ఏంటంటే చూడు ఇక్కడ ఉండదు కదా పూత చూడు అంటే పసుపు కలర్ తిరిగింది కట్ అయిపోతుంది, ఇది మొమ్మ ముందు కట్ అయిపోయి పూత చూడు అంటే ఇదంతా కాపు పట్టినది, ఇదేమన్నా కానీ పూత ఎల్లో ఇష్యూ అంతే, 4 పూతలు అంటే అన్ని రాలిపోతుంది, రాలిపోతున్నాయి. నీళ్ళు ఏం తక్కువ ఏమి వేసి కాదు, మళ్ళీ ఏమి మందులు వేయక కదా, మళ్ళీ పెట్టలే వేసుకొని ఏమి కొట్టుకునే కదా, ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా చెబుతా రాకముందు ఏమనిపించదు. రోడ్డు మీద నేను చూస్తే ఓవర్ కదా అంటే ఆల్మోస్ట్ 90% తోటలు అన్ని కానీ ఇట్లే ఉండయి, కానీ ఎవరో ఈ మడికెట్టి నేలలో చెరుకున్న నేలలో కొద్దిగా సక్సెస్ అయినాయి అంటే. మా బామ్మ 3 ఎకరాలు ఉండదు, అప్లైడ్ ఇప్పుడు 200 శాంపుల్ పెరిగినాడు 2.5 ఎకరాకి, అది ఒక రకంగా కాయ డబ్బులు నాటు అంటే వాళ్ళది ఒక రకంగా కాయనది. మళ్ళీ మిగతా ఇప్పుడు నేల అయితే వచ్చిన నేను 2 ఏళ్ళు సేద్యం చేసేది ఇంట్లో దోశ కరుబూసి పెట్టిన అంతే, ఈసారి టమాటో వేయడం ఏం ప్రాబ్లం ఉండదు మాకే అర్థం కాదు. కాకపోతే తక్కువ పెట్టి రోడ్డు మీద నేను చూస్తే బ్రహ్మాండం తోటలోకి ఎంటర్ అయితే సరిగ్గా ఉండదు, నిలబడడం లేదు, డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిల్డ్ కాదు, క్యాన్లు కాదు, ఈ రోగానికి మందు కొట్టినావు, అమ్ల యాసిడ్స్ కాదు, ఇక ఫర్టిలైజర్స్ కాదు అంటాడు, టాప్ అండ్ టాప్ క్వాలిటీనే కొట్టినావు అంటాడు. అది నీకు అది ఇది ట్రైజర్ కానీ ఎలిగేట్ కానీ ఆడింటి వచ్చిందన్న ప్యాకేజెస్ కానీ లేదంటే ఇప్పుడు సిమోడిస్ కానీ ఈ వాడినా ఇవి వాడలేదా, రోగం ఏమో ఇప్పుడు కట్టారు చెట్టు ఏమో రోగం ఉందా? ఏమీ లేదు రోగం, కానీ ఏమంటే రాలకుండా వస్తుంది, ఇదే ఆకు చూడ కింద పొట్టాక లేకపోతే ఇదే చూడు ఇదే పరిస్థితి. నూనె కట్ రోగం అంటే ఇక్కడ చూడాలి అంటే చూడు చెట్టు ఉండదు ఏం చేసేది, కాపు లేదు, ఇవ్వ తోట కదా అంటారు, ఇప్పుడు ఆ తోట చూడాలి 7 అడుగులు ఆ పక్క తోట కానీ వాళ్ళ దగ్గర గోళీలు మందన్నా కొంచెం సైజులు అంతంత మటుకనే ఉండదు. వాళ్ళు ఏమంటే ఎక్స్పర్ట్ వేసుకుంటుందన్న దాంట్లో డిసైడ్ వేసుకోవటండి అని చెప్పినారు, ఏమైనా నూనె కట్ రోగం అంటే సరే ఉసులు కట్టి 2 సులు కొట్టిన తోట అయితే గ్రీనిష్ ఉండదు పోత చూడు దీంట్లో అర్థం కాయనా చాలు మాకు అంటే మన అందాసు 5 ఎకరాలకు కానీ ఎన్ని మొక్కలు పెట్టినాయి? నేను 45,000 పెట్టినాను. 45,000 ఇప్పుడు ఈ రోగాలకు కానీ రావచ్చు మీ ఎక్స్పెక్ట్? అందాజు ప్రకారం కోతకు 400 పడాల పంట అయిపోయి అందాజు 4,000 వస్తాను, నాకు ఏమి ఎక్కువ ఏమి అవసరం ఎక్కువ ఎట్లా చెప్పేది? ఇప్పుడు ఎంత పూత పెరిగింది ఉండదు కాపు పట్టేసింది చెప్పేసింది మా ఎంత దిగుతుంది ఏం దిగుతుంది అనేది కాపు ఇంకా పట్టదు కదా. పెట్టుకున్నా 5 ఎకరాలకు కానీ 8 లక్షలు పెట్టినా. 8 లక్షలు మన ప్లాంటేషన్ డేట్ ఇది వచ్చిందన్న మార్చి 25వ తేదీ పెట్టినాను. మార్చి 25వ తేదీన సింగిల్ మొక్కే పెట్టినాను. సింగిల్ మొక్క ఏం మీ ధైర్యమా? నేల మంచి నేల అంటాడు, అది అన్ని వదిలేమో అన్ని వేసినామంటాడు. మొలకలు అయితే మనకేమి 5,000 మొలక మీద వచ్చిపోయింది ఏంటంటేనా 45,000 కానీ 5,000 మొక్క చనిపోయినది 45,000 తెచ్చిపెట్టినాము. మళ్ళీ తెచ్చిపెట్టినారా? మళ్ళీ తెచ్చిపెట్టినాము. ఒకవేళ గ్రోత్ తక్కువ ఉన్నట్టుగా 5,000 ఉంటాయి అంతే, దాదాపుగా మనకు 45,000 మొక్కకు గాను 4,000 బాక్సులు మన అంచనా, అది వచ్చినా చాలు చాలు.
ఎకరాకి 1000 బ్యాగ్స్ వస్తాయి సార్. మీరు మీ సిటిఎం లో ఎన్ని తోటలు చూపింటారు ఇట్లా? మీ తోట చూసుకొని బయట మా తోట 2-3 తోటలు ఉన్నాయి. అంత మా దగ్గర అంత పర్ఫార్మెన్స్ మీరు చూపింటారు కదంటే దావుపడు నా చూసాంటే బాగున్నాయి. ఇదే సమస్య. మీరు వ్యక్తిగతంగా మీ తోట ఒకటేనే నూనె కట్ రోగమే, బయట తోటలు కూడా అంత ఇదేనా పరిస్థితి? ఎవరి కాపులేం లేదు. ఇంకా ఇప్పుడు నాదన్న గోళీ లేదు కాయ దీంట్లో. ఇంకా నీకు అంటాడు అర్జుకింటే అంతా ఇంత కాయలే చూసులే ఈ సైజ్ కాయలు గోళీ కాయలు. మాకేమంటే కొంచెం వెంట కొంచెం అయిపోయింది, డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ మార్చి ఏప్రిల్ మేలో విపరీతమైన ఎండ కాదు చూడు ఉడికెళ్ళని. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ దిగింది పోత అంతా డ్రై అయిపోయినది పింజరాల మాకు. దానివల్ల నాకు చిన్న కాయలు లేదు తోటల. ఇంకేమన్నా ఈ వర్షం పడినప్పుడు డెవలప్మెంట్ అయింది, ఏమన్నా ఇంత నీళ్ళు పట్టుకుంటే ఏంటంటే ఏమన్నా కాసేపు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయి. లేకంటే ఇవి గుత్తులు గుత్తులు చెట్లు కాయలు ఎంత ప్రాణం పెట్టింది ఈ పంటలు. అది ఎండాకాలం పచ్చి ఎండాకాలం పంట పెట్టి ఎంత మనసు పెట్టి ఎంత సొమ్ములు చేసి పెట్టింటే ఇంత మాత్రం లేదు. ఇంకా అశ్రద్ధగా చేయండి ఇది కూడా ఇదిగా ఉండే అంటే కొంచెం మానపల్లి కవతల కొత్తపల్లి అటు సైడ్ వాళ్ళు కొంచెం బంక నేల కదా వాళ్ళ కాపులు మళ్ళా అదే పక్క సరౌండింగ్ ఈ అంగళ్ళు కానీ ఇటు సైడ్ అంతా కానీ మొత్తం ఆల్మోస్ట్ 80% 70% ఏం లేదు. ఎత్తింది చెట్లేం దూరం విల్టు ఎక్కువ సమస్యలు. గోలికాయలు అంటే గోలికాయలు ఎక్కువ తోట అయితే ఉన్నాయి. తోటలేము అవి ఎన్ని పెరిగినా గానీ నీకు 300-400-500 కాయలు 600 కాయలు చెట్టు నిండాకనే అవి 15 రోజులు పోతే అంగళ్ళని కంటే గోలికాయలు పెట్టేదానికి సందడు 20 తేదీకి అంతేనా వాస్తవం అంటాడు. అంగళ్ళు మార్కెట్ అంగళ్ళ మార్కెట్ లో ఇప్పుడు ఎందుకంటే ఈ చుట్టుకారం ఉండే వాళ్ళంతా అంగళ తప్ప మనపలికి పోదు. అట్లా ఉండదు పరిస్థితి. మొత్తం గోలికాయ ఇనుపూర్లు పడింది. ఇప్పుడు రెండో పూరి రెండో పూరికి గ్రోత్ మీది ఇంకా మామూలు క్లైమేట్ అనుకూలి ఇచ్చిండే కానీ కట్లు సరిపోయిండవు అసలు పైన వేరు లేదా వచ్చింది. మీరు ఏమన్నా అనుకోండి నేను చాలా తోటలు చూసినా గానీ ఈ సిటీ ఏరియాలో మాత్రం తోటలు లావు పొడుగు బాగున్నాయి. చూడు 7 అడుగులు ఉండదు హైట్ చూడు ఏమైనా కాకుండా భారీ చూయేదాన్ని. అది మీ దగ్గర చూస్తే కాయలేదు ఉన్నా కూడా గోళీలే సైజులు రావడం లేదు. మీరు ఏం మొదలు ఉన్నా సైజులకు ఉపయోగం లేదు చెప్తాను లేదా? ఆల్మోస్ట్ అంతా టాప్ బ్రాండెడ్ అంతా నీకు వేలాగ్రో ఏరీస్ ఆటింటి వచ్చిందిన ఇది న్యూట్రీ ఫీడ్ ఆ తర్వాత వచ్చిన ఐసీఎల్ ఆ తర్వాత వచ్చిందను ఇవి 5 కంపెనీలు మొత్తం టాప్ అండ్ టాప్ కంపెనీలు మందులు వేరే ఏమీ ఆడికి తక్కువ అంటాడు. మూడు రోజులకు 2-3 రోజులకు పోతుంటాయి అంతే అంటాడు. మీ అంచనా ఎకరాకు 800 బాక్సులు 5 ఎకరాలు కలిపి 4000 బాక్సులు తెగల్ల అంటే సైజులు అన్ సైజులు అన్ని అన్ని ఆడికి వస్తే ఆడికి మామూలుగా ఇప్పుడు నీకైతే నీరు నాకు 2 ఎకరాలు వేసింది ఇది 4000 బాక్స్ వెళ్ళింది. చీప్ అండ్ బెస్ట్ 500 రేట్ పోయింది. 20 లక్షలు వెళ్ళింది. 2.5 లక్షలు ఖర్చు పెట్టింది. హైట్ నా హైట్ 8 వచ్చింది తోట. క్లైమేట్ అనుకూలి రేట్ ఎంత ఫస్ట్ లో 350 రూపాయలు ఫస్ట్ కోత అయినా రెండో కోత వచ్చిందని 450 రూపాయలు 500 కాయలు బొక్కల భాగం అంత కంప్లీట్ అయిపోయేంత వరకు కానీ 500-600 తర్వాత ఇవి లాస్ట్ ఆడ కొండలు ఏడాన్ని ఉంటే కాయలు ఆ బుద్ధి 1000-1500 అప్పుడు 8 లక్షలు వచ్చినది. ఈసారి అంత 8 లక్షలు పెట్టుబడి పెట్టినా గానీ ఈ తోటకి అంతా గానీ అది పెట్టుబడి వేస్తే చాలా స్వామి అనిపిస్తుంది. సుమ్ములు అయితే చాలా స్వామి ఏం చేస్తున్నా ఆనందపడుకుంటా వస్తే ఏమున్నారా సిటీఎంలో తోటలనే రైతులు మాట్లాడతారు లేదునా కాబట్టి నీకు అజు పై తోట చూద్దాం అంటే ఏమన్నా హైట్ ఉండదు ఏమనే మాత్రం ఏమన్నా గానీ ఉపయోగం ఉండదు. ఏం లేదు ఎంత కాపు నువ్వు అర్థం కాపచ్చినా చాలు పూర్తి కాపు రాగానే చూస్తే 4.5 అడుగు ఉంది చూడు కాపు చూస్తే బాబు ఇట్రమ్మ ఇది లోప ఇది చెట్టు ఎడదీస్తే తెలుస్తుంది ఎడదీస్తుడు అంటే ఏమన్నా ఉంది ఏం లేదు ఇట్లా చూడు అంటే అది తోట ఈడ పెట్టాలి అంటే అది ఇదంతా ఎన్ని పూదలు కాకుండా ఎందుకాయ కాకుండా ఎన్ని చెట్టుకి అని 20 కాయలు ఉండవు ఏమున్నా లేవునా ఏం దీనికి నీళ్ళు తక్కువ కాదు ముందు తక్కువ కాదు తేమని చూడు సృష్టించు సౌకర్యాలు జరుగుతానే కూడా లేదు అవకాశం. మరి చెట్లు ఎందుకు ఈ హైట్ వచ్చాయి మీకు ఏం అర్థం కాదంటే ఫస్ట్ అంటే ఎండ ఎక్కువ అయిపోయింది పోత నిలిచిపోయింది. అది నిలిచిపోతే ఇబ్బంది లేకపోతే పనిలే మనకు ఆ చిన్నకాయ రాలేదు పోల. తర్వాత వాన పడినప్పటి నుండి డెవలప్మెంట్ అయింది తోట ఒక్క రేంజ్ లో వచ్చింది నలుపు. అదే మెయింటెనెన్స్ మందులు కొడుతున్నాము ఇది చేస్తున్నాము మందులు ఎక్కిస్తున్నాము అయినా కానీ
కాపు నిలుచుకోవడం లేదు, రాలుకుంటా పోతుంది. ఏమి దీనికి రోగము? పెయిన్ పడితే పెయిన్కు దానికి సంబంధం లేదునా? ఎర్ర పెయిన్ ఉంటే కొడతాం, ఏదో ఒకటి అంటే పోస్టర్ కానీ ఏదో మంచిదే కొడతాం, ఎందుకంటే రేపంతా సాయంకాలం గడిపోతుంది. మెయిన్ కాపు కాయడం లేదు. అట్లనే ఏమో న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉందా? నీకు టీస్టెన్స్ కాదు, ఆల్మోస్ట్ నీకు టాటావి కాదు, ఏరీస్ కాదు, నీకు వేలాగ్రవ్ కాదు. ఈ బ్రాండ్ న్యూట్రియన్స్ వదిలినామి, ఈ బ్రాండ్ న్యూట్రియన్స్ వదిలిండదు అనే పనికి లే. ఆల్మోస్ట్ అన్ని టాప్ బ్రాండ్స్ అన్ని వదిలినామంటాను. అంత శ్రద్ధ తీసుకుని మాత్రం తోట నీళ్ళని ఏం తక్కువ పెట్టినావా? నీళ్ళు తక్కువ పెట్టింటే ఇట్లా ఉంటుంది. నేను సిటీఎంలో తోటలు తక్కువ పట్టే ఏదో నాకు లేదు. నేను అదే నంబర్ వన్. ఇప్పుడు ఈ క్లైమేట్కి నీకు అంటే అండి, అదే ఇప్పుడు 5.5 అడుగులు అనుకో సార్, మనకు 5.5 అడుగులు వద్దులే. ఏం దీనికి ఏం తక్కువ? ఏం మనకే లేదు, పోతుంది డ్రాప్ అయిపోతుంది. ఏమి వదిలేదు అంటే అండి, న్యూట్రియన్స్ ఆల్రెడీ 4 బకెట్లు మ్యాక్స్ వదిలినాము, తర్వాత వాళ్ళది టిస్టన్స్ వాళ్ళది బూస్ట్ వదిలినాము, తర్వాత వచ్చిన టాటా వాళ్ళు వచ్చిన సర్ప్లస్ కొట్టినాము, తర్వాత ఏరియస్ వాళ్ళు వచ్చిన అగ్రి ప్రో అవి కొట్టినాము, తర్వాత వచ్చిందని నీకు ముడుగు కాదు దానికి దీనికి కానీ ఇవి ఉండవు లేవు అనే పని లేదు. మళ్ళీ ఏదో ఈనడం వచ్చిందని వాళ్ళది వెల్ వరల్డ్ ఏదో ఇది అంటే అండి, అది బ్రాండ్ పోతాకు న్యూట్రియన్స్కు, తర్వాత ముడతకు చెప్పింది ఏదో కొట్టమని చెప్పింది అవి కొట్టినాయి. ముడత ఏముండదు, ఏడనుండదు చూడు, ముడత ఏంది లేదు. పసిబిడ్లు మాత్రం ఉన్నాయి తోటలు, మెత్తగా నీట్గా బంగారం మాత్రం ఉన్నాయి. అర్థం కాపు కాయనే చాలు ఉంటుంది, కాపు డ్రాప్ అయిపోతుంది. ఏం అట్లనే ఎండ లేదా? ఎండగానే డ్రాపింగే కదా, డ్రాప్ బా. నేను అదే కదా చెప్తాను, ఇప్పుడు ఇక్కడ చూడు అంటాను, అది చిన్న కింద ఏంటి అది పరిస్థితి. ముందర రాలిపోతుంది కటింగ్ ఆల్రెడీ పెరిగితే 40-50 ఉంటాయి ఏమో అంటే. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ శాంపుల్ పడితే ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. సైజులు కూడా పెద్దగా లేవు కదా. అదే చెప్తాండి, అది కాపోయింది మటుకు. ఇవేండి వచ్చే సైజులు అంటే వింటాండి, రావులేవు అంతే. ఏం వచ్చేది అంటే కనీసం మీడియాల కింద రాళ్ళు కింద అంతే. ఏం నీళ్ళన్నా బారకనా ఉంటే ఏమన్నా కానీ అంటాడు, అదే కొంత కొంచెం బాగా అర్థం పట్టుకునేనా కాపు అంతే. ఇది పరిస్థితి, సిటీఎం పరిస్థితి. దూరం నుంచి చూస్తే అద్భుతం అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రాణం పెట్టి సాగినా కూడా ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడు, ఇది ఇది చూడు అంటాడు, ఏమన్నా ఉండదు లోపల. మొత్తం డ్రాప్ ఇది, ఏమి అంటే ఇది మొత్తం ఇదంతా డ్రాపే, ఇదంతా డ్రాపే. ఏం కొట్టాలంటే అర్థం కాలనా రైతుకు తెలియదు, మా యూట్యూబ్ వానికి ఏం తెలుస్తుంది. నేను 2 ఏళ్ళు చేస్తాను వ్యవసాయం. 2 ఎకరాల్లో 1500 కేట్లు పెరిగిన వీడు. ఓకే, ఇదే టైంలో ఈ ఎండకే, ఈ ఎండకు 2 ఎకరాలకు 1500 కేట్లు 1800 రేటు టీవీఎస్ మండీలో. 2 ఎకరాల్లో 45 లక్షలు వచ్చినది వీడు. లాస్ట్కు ఇంకా 1500 కేట్లు ఏమో ఇస్పీట్ అయినామంటే రేట్లు లేక, ఎందుకంటే 6 నెలల 25 తేదీ 30 తేదీలకు 2 నెలలు అప్పుడు రేట్లు డౌన్ అయిపోయాయి కదా, కాయ విపరీతం అయిపోయింది అని అప్పుడు. ఏం ముట్టాలి అంటే ఇంకేం చేయాలి, టర్న్ చేసుకునేటప్పుడు ఏమో ఇట్లా సాగినాడు అనుకోని వస్తుంది, కానీ మనసు అంతా విరిగిపోయేటప్పుడు చూస్తానంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవ్వనా ఇప్పుడు చూడు అంటే, ఏం నీకేం ప్రాబ్లం ఉండదు? రోగం ఉందా లేకంటే ఏముండదు, దోమ ఉండదు లేకంటే ఫోల్ట్ ఉండదు లేదంటే ఏమన్నా వేరే ఏమన్నా రోగం ఉండే వాళ్ళు రాలిపోయిన రాలిపోయింటేనా? అన్ని సౌకర్యాలు, రోగానికి మందు కొట్టలేదు లే, ఒకవేళ రాలిపోయినదనే దాని కథన వేది. ఏ మెయిల్ అన్ని అయినా ఉంటాను, అది పిలుచుకోవడంలే. ఏం చేసేది, ఒకరిది కాదని అంటాను, అది నూటికి ఒకరిదే సక్సెస్ అయింది అంతే. ఏ ఊరికి ఏం లేవుంటాను, మీరు ఎంత దూరం తిరగండి ఏమన్నా చేయండి. లేదే, మా ఏరియా తోటలు ఉన్నాయి, ఈ గ్రోత్ ఈ హైట్ లేవు. నేను సిటీఎంలో ఈ తోటలు చూసి నేను ఆనందంగా వచ్చిన, ఏమున్నాయి ఆ తోటలు, రోజుకి 10 వీడియోలు చేసుకోవచ్చు ఇట్లా రైతుల మీదకి వెళ్ళిపోతాను. నిలచడం లేదు, నిలచడం లేదు. ఏం వదిలినా ఏం కొట్టినా కానీ అంటాడు, ఎన్ని క్యాన్లు వదులుతావు ఏం ముందులు వస్తావు అంటాడు. ఇక్కడికి వచ్చేంత వరకు సంతోషంగా ఉన్నాము, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత మంచిగా తోట చూసేదానికి బాగున్నా కూడా. సలికిట్లు ఇదే తోట 2000 రేట్లు ఇది చిన్న బాక్స్ కోతకు వచ్చింది, 60 రూపాయలు రేట్ అప్పుడు 3 ఏళ్ళప్పుడు వదిలేసినామంటే అంటాడు. ఏమని ఇది ఎండిపోవడం, అది డ్రాప్ అయిపోవడమేనా? ఎండిపోయి డ్రాప్ అయిపోతుంది.
ఇంకంతే ఇది. నెక్స్ట్ ఇది ఇదా వస్తాను పిందిన ఇది ఏమో వస్తుందో రాదన్నా పెడతాను తేమ చూడు కింద తోడు చూడుంటాను ఏమన్నా అట్లా తేమ లేక బాగుందిలే తేమ ఏముండదు నా తేమ ఏముంది కాపులు తెలిసడం లేదన్నా కాపు పట్టుకోవడం లే ఆ రోగం ఏం రోగం ఏముండదు ఇప్పుడు మన గ్రీనీస్గా ఉండాలా పోతా నీకన్నా విచ్చుగా విచ్చుకోనా కన్నా ఏమన్నా ముడుకొని ఉంది అట్టన్నా ఏమి లేదు లేదంటే ఇంకేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా చెప్పేదానికి కూడా కనపడలా చెప్పేదానికి కూడా ఏమైనా ప్రాబ్లం అన్నా ఉంటే ఒకవేళ అయ్యో పలానా ప్రాబ్లం ఉండదు అని చెప్పినా చెప్పినా అదన్నా ఏమన్నా అర్థమన్నా ఆ తోడు చూడండి ఎంత గ్రోత్ ఉందో మనిషి లోపల పోతే కనపడ్డా ఏం చేయలేవు కాయ కనపడలా కింద అంటే అప్పుడు హెవీ టెంపరేచర్ అది పిండి రాలేదన్నా పోతానంటే పిండి బయట రాలే ఇప్పుడు నా దానికి అయితే క్లైమేట్ బాగానే ఉండదు మనం జేఎన్ సాగరి కన్నా లేదంటే మెయింటెనెన్స్ కన్నా మనం అనుకున్నట్టు కనీసం ఎకరాకి 800 బాసులు 5 ఎకరాలు 4000 బాసులు తెగినా ఏది ఈ రేట్ల కన్నా సొమ్ములనే చేసుకో అది ఎరువే అంటాడు అంతే ఇంకేమి పెద్దగా ఏమి లక్షలు సంపాదిస్తాము కాదు ఆర్రం కాపు కానీ లేదన్నా నీటి పోయిన కానీ చాలా తక్కువ పలికాడు ఇంకా ఉండదు అది 3 ఎకరాలు ఉండదునా అది హైట్ లో ఉండదు అంటే అది పసుపు అయినామా ఆడంటే నీళ్ళతో కానీ కొంచెం ఇది లేదు కొంచెం బాగుండదు కాపు ఇవి సిటీఎం రైతుల కష్టాలు లోపల పోలా నా ఆనందం ఏమంటే రోడ్డు మీద చూస్తా అంటే బాగున్నాయి తోటలోనే ఒక రైతును మాట్లాడినా ఆయన నీ సమస్యలే చెప్పినాడు చూసేకేం బాగానే ఉంటాయినా ఇది మా పరిస్థితి అని అది ఆయన దీనికి ఏం తక్కువ చెప్పిన నీళ్లు పెడతాము మందులు వేస్తాము మైక్రో న్యూట్రియన్స్ నీకంటే న్యూట్రియన్స్ మందులు ప్రతి ఒక్కటి అప్లై చేసిన ఇది కొట్టినాము ఇది కొట్టినలేదు అనే పని లేదన్నా నీకేమైనా ప్రాబ్లం ఉందో చూడు తోటగానే చూసుకోపడ్డాను ఏడన్నా మచ్చ కానీ పుచ్చు కానీ పులుగు కానీ దోమ కానీ నువ్వు ఇలాంటి ఏమన్నా అట్టనే కానీ ఏమన్నా ఇది ఏమన్నా వైరస్ గిరస్ పడిందని ముడుగానే ఉందని చూడుకుంటాను అది ఏం లేదు మీకంటే ముందు అర్థం ఏంది లేదు కాపు అయితే పట్టడం లే కాపు పట్టడంలో ఉండేపోతే డ్రాప్ అయితే సైజులు లేవు ఇది పరిస్థితి సైజులు కాదు సమయంగా ముందు నీ గోలికాయలు ఉన్నాయి కొంత తోటలో చూసినా నువ్వు అవి కాయల సంతోషించి ఉంటాడు అది అది కాయకన్నా పోయిందే తోట పోయినా ఇబ్బంది లేదు వ్యాసంగా నాశనమే అంటాడు అది ఎన్ని పెక్తాము ఏమని చేస్తాము అంటాడు ఎన్ని పెక్తే పాస్ అయ్యేది ఎట్లా ఇది ఆడోళ్ళకి ఏదో బీకే అసలు గోళీ లేదు నేను అంటాను అది మందన్నా కింద కాపు అంతా పోయిందినా నాకు పై కాపు ఇటు ఇక్కడ కాగినా ఎందుకంటే ఇప్పుడు ఈ 20 రోజులు ఇంకా అమ్మకాన్ని పోయినా ఏదో మళ్ళీ కొంచెం రేట్లు పెరిగినాయి అప్పుడు అమ్మినా ఇబ్బంది లే నీకంటే తోట ఇస్తాం కాబట్టి 50 పక్కన వేల 100 పెరుగుతున్నా 200 రేట్లు వెళ్తా వస్తాయి ఒకవేళ కోతకు చీపని బెస్ట్ ఎత్తుకున్నా 100,000 రూపాయలు అయినా ఒక 5000 రూపాయలు పడి నా పెట్టుబడి అవుతాయి లాభాలు కథ ఆదాయం కథ పక్కన పెట్టేద్దాం ఈ సంవత్సరం అది కాపుగా నిలుచుకోవడం అసలు వజ్రా సాధన నేను అదే చెప్పాను 500 అమ్మినా సొమ్ములు అవుతాయి కనీసం 400 అమ్ముకొని సొమ్ములు గ్యారంటీ మనకు ఇబ్బంది ఏం లేదు సొమ్ములకు బాధపడే పని లేదు సాగినా కూడా గ్రోత్ లేదు గ్రోత్ చెట్టు గ్రోత్ ఉంది కాయలు లేవు కాయలు లేవు ఈ హైట్తో నీకు అంటాడు ఎన్ని కాపు పట్టాల ఏం చేయాల నా అందాజుకు ఈ ఆకు ఈ కాయకు ఎకరాకు 1200-1500 తెగల తెగవు 400-500 దిగితే చాలా సమయం మొత్తానికి వ్యవసాయంలో బాగుపడినారా చెడిపోయినారా మీ జీవితకాలంలో నా కొన్ని లక్షలు డబ్బులు బాగుంటున్నా సంపాదించింది అది 70 లక్షలు బాగున్నా 2-3 కోట్లు సంపాదించిన పిల్లల చదువులు అవి ఇవన్నీ కానీ మొత్తం అంతా దీనితోనే అంటారు కుటుంబ జీవనం అంతా దీని చెడిపోయి ఉన్నారు వ్యవసాయంలో చెడింది అయితే లేదు 4 ఏళ్ళు కింద పడి 40 లక్షలు బాగుంటున్నాయి 5వ సంవత్సరం మా 40 లక్షలు మళ్ళీ కవర్ చేసిన పెద్ద రేట్లు ఒక సూర్యు ఎంత అంటే కరోనాలో కానీ 20 లక్షలు ఏమో డబ్బులు పోగొట్టిండేమో తోటలో వదిలేసినా కానీ అంటే అనేది తర్వాత మన సలికెట్లో సూర్యు వేసినప్పుడు 60 లక్షలు వచ్చినది నేడు 1 కోటి రూపాయలు వచ్చినాయి పెద్ద రేట్లు ఏం రేట్ వరకు స్టార్టింగ్ రేట్ ఏమి స్టార్టింగ్ రేట్ 350 రూపాయలు పెరిగినాము 5000 వరకు అమ్మినాము 5000 వరకు 1 కోటి రూపాయలు వరకు వర్కౌట్ అయింది 4 ఎకరాలు సేద్యం చేసింది 2 ఎకరాలు అంతా నీకు 320-500 క్లోజ్ అయిపోయింది మళ్ళీ 3 ఎకరాలు వచ్చిందని 1012 నుండి స్టార్ట్ అయ్యిందని 5000 వరకు ఎండింగ్ అయింది సేఫ్ జోన్ సేద్యం చెడిపోయింది అయితే ఏమి లేదు ఎప్పుడు చెడిపో అంటే ఉంటాయి ఒక సూరి చేసి ఎత్తిపి వదిలేసినాడు అనుకో వాడు బాగుపడ అంతేలేండి 5 ఏళ్ళు 50 లక్షలు పోయినది అనుకో 6వ సంవత్సరం కానీ మళ్ళీ 10 లక్షలు పెట్టి కెపాసిటీ ఉంటే టమాటా సేద్యం చేయలే అంతే ఆ 40 లక్షలు పోయింటేది ఈ 50 లక్షలకు మళ్ళీ దాంట్లో వస్తుంది అంతే ఓ సూరు 2 సూర్లు ఏడు పడి 20 లక్షలు 10 లక్షలు పోయినది ఇంకా నాకు సేద్యం వద్దు అంటే
వాయిని ఆ దేవుడు కానీ కావాలి, ఆడ పోగొట్టుకుంటే ఆడే ఎత్తుకాలి, ఆడే ఎత్తుకాలంటే. ఇదైతే వాస్తవం. మీ ఊరికి వచ్చిన మంచి ఇన్ఫర్మేషన్. మధ్యాహ్నం భోజనానికి వస్తారేమో, భోజనం తెప్పిస్తామో.